హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్గా గెలిచి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు విజే సన్నీ. ఈ షో ద్వారా సన్నీకి ఎంత గుర్తింపు వచ్చిందో తన తల్లి కళావతి గారికి కూడా అంతే గుర్తింపు వచ్చింది. సన్నీ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా తన తల్లి గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. బిగ్ బాస్ షోలో గెలిచినప్పుడు సన్నీ కంటే ఎక్కువగా తన తల్లే సంతోషించింది. సన్నీ ఎప్పుడూ తన తల్లి గురించి చెప్తాడు, కానీ తన తండ్రి ప్రస్తావన ఎప్పుడూ తేలేదు. అయితే దాని వెనుక ఒక ఎమోషనల్ స్టోరీనే ఉంది. సన్నీకి 1 సంవత్సరం వయసున్నప్పుడే తన పేరెంట్స్ విడిపోవడంతో తండ్రి ప్రేమకు దూరంగా ఉన్నాడు సన్నీ. అప్పటి నుంచి సన్నీకి అన్నీ తానే పెద్ద చేసింది కళావతి. అయితే ఏ ఇంటర్వ్యూలో కూడా కళావతి గారు తన భర్త గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సన్నీ తన తండ్రిని తలుచుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ విషయాన్ని గురించి ఎప్పుడూ ప్రస్తావించకూడదు అనుకున్నా, ఈ విషయం అందరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. కానీ ముందు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. మా నాన్న అమ్మ ఇద్దరు చాలా మంచివాళ్ళు, వెరీ కూల్ కూడా. నేను ప్రస్తుతం అమ్మతో ఉంటున్నా. నాన్నంటే కూడా నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. అమ్మని కూడా ఎప్పుడూ అడగలేదు నేను. అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అంటూ సన్నీ చాలా ఎమోషనల్కి లోనయ్యాడు. ప్రస్తుతమైతే సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్గా గెలిచి ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.